అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవలో తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయబాబు అన్నారు. విశాఖ జిల్లాలోని జీవీఎంసీ 44వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి కోయిలాడ వెంకటేష్ ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని విజయబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ఎప్పుడూ ప్రజాపక్షమే అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వెంకటేష్ను విజయబాబు అభినందించారు. కోయిలాడ వెంకటేష్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్యుల సలహాలు అవసరమైన వారు పరీక్షలు చేయించుకుని కోయిలాడకు ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొర్లె అప్పారావు, ఇమంది రమణ, ఈతలపాక సుజాత, బొడ్డేటి మోహన్, కన్న వెంకట్రావు, అక్కిరెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు 44వ వార్డు కార్పొరేటర్ క్యాండిడేట్ అయిన కోయిలాడ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ చేయటం జరుగుతుంది. అలాగే శ్రీనివాస నగర్లో మన అక్కయ్యపాలెం శ్రీనివాస నగర్లో గల ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేక వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టులు అలాగే ప్రముఖ డాక్టర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మెగా మెడికల్ క్యాంప్ చేయటం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా వ్యాధులతో బాధపడేవారు కానీ అలాగే ఏమన్నా టెస్ట్లు అవి చేయించుకునే వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఈ చూయించుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మన నార్త్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయటం అనేది. అలాగే ఇలాంటి కార్యక్రమం చేయటం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చి ఇలాగా మనం ఏమైనా వ్యాధులు బారి పడకుండా చేయటం కోసం మన వెంకటేష్ గారు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి అభ్యర్థి ఈరోజు మన గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఆదేశం మేరకు ఈ శ్రీనివాస నగర్ ఏరియాలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనుంది. అలాగే ఇక్కడికి పెద్ద పెద్ద అన్ని వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు ఈరోజు రావడం జరిగింది. అలాగే డాక్టర్లతో పాటు పేషెంట్లు అందరికీ బీపీ షుగర్ టెస్టులు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ వార్డులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు ముందు కూడా నాకు అవకాశం కార్పొరేటర్గా అవకాశం ఇస్తే ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి వార్డులో కూడా డెవలప్ చేసి గ్రీన్ వార్డుగా నెంబర్ 1 వార్డుగా నేను తీర్చిదిద్దుతానని ప్రజలందరూ నాకు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను.